49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైట్ కొద్దిసేపట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో ముఖ్యమంత్రి మరోసారి వాళ్ళ భేటీగా పోతున్నారు వాళ్ళ ఇంట్లో లంచ్ మీటింగ్ అనంతరం అక్కడి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పంజాబ్ వెళ్తారు అక్కడ అమర రైతు కుటుంబాలను పరామర్శిస్తారు ముఖ్యమంత్రి ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందించబోతున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివాందిస్తారు లైవ్ లో శివ ముఖ్యమంత్రి గారి టూర్ షెడ్యూల్ ఏంటి వాళ్ళ టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ దేశభక్త పర్యటన కొనసాగుతూ ఉంది. నిన్న యూపీ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో భేటీ అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం 11:30 సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో కీలకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశం సంబంధించి ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా లక్ష్యంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నటువంటి సందర్భం కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో జాతీయ స్థాయి రాజకీయాలు కావచ్చు వివిధ అంశాలపైన కీలకంగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అమలు చేసినటువంటి విధానాలు కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేశం మొత్తం కూడా అభివృద్ధి అనేది కుంటుపడతా ఉంది. మొత్తం కూడా దేశం వెనుకకు మలుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఇటువంటి తరుణంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో లేదా ఫెడరల్ స్ఫూర్తిని కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా విఘాతం కూడా కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాల పైన కేంద్ర ప్రభుత్వ ఎజెండాను రుద్దుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. నేపథ్యంలోనే దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు ప్రధానంగా భావసారూప్యత కలిగినటువంటి పార్టీలు చర్చలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో కూడా ఈ నేపథ్యంలోనే చర్చిస్తారని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే మనం చూస్తాం ఇటు ఢిల్లీ కావచ్చు అటు తెలంగాణ రాష్ట్రం, ఆ తెలంగాణ నూతన రాష్ట్రమే అయినప్పటికీ అభివృద్ధి సంక్షేమ విషయంలో మాత్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తూ ఉంది. అటు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇదే స్థాయిలో పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలు కూడా ఒక కీలక ఈ సమావేశంలో కీలకంగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా దేశంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇప్పటికే భారతదేశానికి ఉన్నటువంటి వనరులు కావచ్చు, ముఖ్యంగా యువత విషయానికి వస్తే ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువ వనరులు భారతదేశానికి ఉన్నాయి. ఇటువంటి వనరులు ఉన్నటువంటి భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవాల్సినటువంటిది. ఆ పరిస్థితి పోయి మొత్తం దేశం మొత్తం కూడా ఆ అభివృద్ధి అనేది కుంటపడతా ఉంది. దేశం మొత్తం తిరుగుమనం పాలవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ ఎజెండా అవసరం ఉంటుంది. అటు దేశంలో ఆర్థిక వృద్ధి అనేది గతంలో ఎన్నడూ లేని విధంగా వెనక్కి మలుతున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎప్పుడూ లేనంతగా తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అటు ఉద్యోగార్థులు కూడా గణనీయంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం నిరుద్యోగం అనేది భారతదేశం అంతా కూడా పెరిగిపోయింది. ఇటు కరోనా పరిస్థితులు కావచ్చు, అనంతరం ఇటు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటుగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫెడరల్ స్ఫూర్తి కూడా మనం గమనించవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వివిధ చట్టాలు కావచ్చు, ఆ వివిధ చట్టాలకు ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలకు సవరణలు చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నటువంటి అధికారాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తెచ్చుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తాను. ఇటువంటి చర్యలకు పాల్పడుతూ రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడతా ఉంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను చూస్తేనే మనకు అర్థమవుతోంది. ప్రధానంగా 3 వ్యవసాయ చట్టాలే కావచ్చు, అటు ఆ తర్వాత విద్యుత్ సవరణ చట్ట బిల్లు ప్రతిపాదిత దీనికి ముసాయిదా కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఈ విధమైనటువంటి చర్యలు, అలాగే విద్యా పాలసీ, జాతీయ స్థాయిలో ఒక విద్యా పాలసీని కూడా ప్రకటించబోతున్నారు. అయితే వీటన్నిటికీ కూడా రాష్ట్రాలతో ఇలాంటి సంప్రదింపులు జరపకుండానే, రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి పాత్ర లేకుండానే, భాగస్వామ్యం చేయకుండానే ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం పూర్తిగా ఒంటెత్తు పోకడలతోనే పోతున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఇటువంటి తరుణంలో ఆ రాష్ట్రాల హక్కులను కాలరాయడం ఫెడరల్ స్ఫూర్తికి పెద్ద ఎత్తున విఘాతం కలుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక కీలక ముందడుగు పడాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఆ పరిస్థితులు చూస్తూ ఉంటే మరొక ఇప్పుడు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నటువంటి శ్రీలంక మాదిరిగానే భవిష్యత్తులో భారతదేశ పరిస్థితి కూడా ఇదే విధానాలు కొనసాగితే అదే మాదిరిగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనంతా కూడా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ ఎజెండా రూపొందాలి. ఇప్పుడున్నటువంటి
కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని ఖచ్చితంగా గద్ద దింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే వీరు చేస్తున్నటువంటి అంటే ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఇప్పటి వరకు చూస్తా ఉన్నాం అటు సామాన్యుడు అసలు బతికే పరిస్థితి లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. పెట్రోల్ డీజిల్ అలాగే గ్యాస్ అలాగే నిత్యావసర సరుకులు అమాంతం పెరిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అటు ఉద్యోగ అవకాశాలు కూడా సన్నగిలిపోయాయి. ఎక్కడా కూడా ఒక నిరుద్యోగం అనేది భారీ స్థాయిలో పెరిగిపోయినటువంటి సందర్భం కనపడుతుంది. ఇటువంటి తరుణంలో అటు ఆర్థిక వృద్ధి కూడా గతంలో ఎన్నడూ లేనంతకంటే 30-40 సంవత్సరాలకు వెనక్కు మళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిపై ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. దాంతోపాటుగా దేశ ప్రజల సంక్షేమం అభివృద్ధి విషయంలో కూడా ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఇప్పటికే నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. అటు దేశ భద్రత విషయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అటు చైనా భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే చైనా తమ నిర్మాణాలను కూడా పెద్ద ఎత్తున పెంచుకుంటూ పోతుంది, సైనిక బలగాన్ని కూడా పెంచుకుంటూ పోతుంది. ఇటువంటి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి నిర్మాణాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ దేశంలో ఒక ప్రత్యామ్నాయ ఎజెండా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నటువంటి అంశాలకు పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి కూడా మద్దతు కూడా లభిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇదే స్థాయిలో ఇవాళ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో కూడా ఇదే స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అనంతరం అక్కడనే లంచ్ సమావేశం జరుగుతూ ఉంది. అక్కడ నుంచి పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడికి వెళ్తారు. అక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇటీవలే రద్దు చేసినటువంటి 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించినటువంటి అన్నదాతలు ఎండా వాన చలిని లెక్క చేయకుండా సుమారు 7 కాలానికి పైగా ఆందోళన చేశారు. అయితే ఆందోళనలో భాగంగా దాదాపుగా 600 మంది పంజాబ్ రైతులు మరణించారు. వారి కుటుంబాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించనున్నారు. ఇప్పటికే గతంలో ఆయా కుటుంబాలకు దేశంలో అన్నదాత ఎక్కడైనా అన్నదాత అన్న ఒక స్ఫూర్తితో భారత మాత ముద్దు బిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వచ్చారు. అన్నదాతలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆ చెక్కులను ఏదైతే మరణించిన రైతుల కుటుంబాలకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కూడా హాజరు కానున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ప్రత్యామ్నాయ ప్రజా ఎజెండా రూపకల్పనలో భాగంగా సీఎం కేసీఆర్ కసరత్తు కొనసాగుతోంది. ఈ మేరకు ఢిల్లీలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి. నిన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లతో భేటీ అయ్యారు. ఇవాళ కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో భేటీ ఉంటుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో లంచ్ మీటింగ్ అనంతరం ఇరు ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్ అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కలిసి పంజాబ్ వెళ్తారు. పంజాబ్లో 600 మంది రైతు కుటుంబాలు ఎవరైతే దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన రైతు ఉద్యమాల్లో అసువులు బాశారో ఆ అమర రైతు కుటుంబాలని పరామర్శించి ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున చెక్కును అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కూడా పాల్గొంటారు. కొద్దిసేపట్లో లంచ్ మీటింగ్ అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్కు బయలుదేరతారు.